హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ పోలో అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా, నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ఈ కార్లు కూడా మన కార్ బజార్లో ఉన్నటువంటి కార్లే. అక్కడ కొద్దిగా వర్షం వచ్చి బురద బురదగా ఉంటే అక్కడ వీడియో తీయదు కాక నేను వెంచర్కి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను. ఈ కారు అలాగే ఆ కారు రెండు కార్లు కూడా మన కార్ బజార్లో అయితే ఉంటాయండి. ఇక్కడికి వచ్చి వీడియో తీయటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది ఢిల్లీ కార్ అండి, ఢిల్లీ నుంచి మన ఖమ్మానికైతే అమ్మకానికైతే వచ్చిందండి. ఈ కార్ని నేను రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే, ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి. ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 కార్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2029 దాకా ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 70,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ ఇప్పుడు వరకు 70,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. మీరు ఇక్కడ తీసుకుంటే మాత్రం ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది. అలాగే గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ కారు 4 టైర్లు కూడా, ఫ్రంట్ టైర్లు కానీ అలాగే బ్యాక్ టైర్స్ కానీ ఈ కారు 4 టైర్లు కూడా 70% టైర్లు అయితే ఉన్నాయండి. స్వేర్ వీల్ స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% అయితే ఉంది. అన్యూజ్ యూజ్ కూడా చేయలేదండి. అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి ఇది 4 సిలిండర్ ఇంజన్ అండి. 4 సిలిండర్ ఇంజన్, ఇది 1 లీటర్ డీజిల్ కి దాదాపుగా 20 నుంచి 23 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉంది. పవర్ స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి, 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. ఈ కార్ కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయండి. ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్, సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. లెదర్ సీట్ కవర్స్ 12,000 రూపాయలు పెట్టి రీసెంట్గా అయితే ఈ కార్కి సీట్ కవర్స్ అయితే వేపించారండి. ప్రస్తుతానికి ఈ కార్కి ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి. ఆరెంజ్ కలర్ కార్ అండి. ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఏబిసి 3 పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్. అలాగే కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. 100కి 100% పేపర్ మీద అయితే రాసిస్తాను. అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 4,25,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. 4,25,000 రూపాయలు అయితే ఈ కారు ఓనర్ గారు చెప్తున్నారు. 4,25,000, 4,25,000 రూపాయలు అయితే ఈ కారు ఓనర్ గారు అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ 4,25,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉందండి. మన దగ్గర అయితే మన దగ్గరకు వస్తే ఒక మంచి కార్ తీసుకున్న వాళ్ళు అయితే తీసుకున్న వాళ్ళు అయితే అవుతారండి. మంచి మంచి కార్లు అయితే చాలా జాగ్రత్తగా ఇన్స్పెక్షన్ చేసి అయితే అమ్ముతూ ఉంటాం మేము. ఒకవేళ ఇక్కడ తెలంగాణ కార్లు ఆంధ్ర కార్లు కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఉండే కార్లు అంత క్వాలిటీగా అయితే ఉండవండి, రఫ్గా తిరుగుతారు. ఇక్కడ రోడ్ల మీద స్పీడ్ దోలుతారు. ఢిల్లీలో స్పీడ్ దోలే ఛాన్సెస్ అంత సీన్ అయితే ఉండదు, ఎందుకంటే ఒక 40-30 కంటే ఎక్కువ అయితే దోలరండి. అక్కడ ఉండే ట్రాఫిక్ అలాగే ఉంటుంది, అలాగే ఆడ స్పీడ్ గన్స్ ఉంటాయండి. 40-50 కంటే కార్లు అయితే అసలు పోవండి. అక్కడ ఒకవేళ స్పీడ్ పోవాలంటే నైట్ తప్పితేనే కార్లు అయితే స్పీడ్ పోవు. మనం కూడా ఎంచుకొని కార్లు సాఫ్ట్వేర్లా లేకపోతే డాక్టర్లా లాయర్లా అనేది చూసి చాలా జాగ్రత్తగా
చాలా జాగ్రత్తగా కార్లు ఎంచుకొని తెస్తూ ఉంటాం. దాదాపుగా మేము తెచ్చే కార్లు స్టెప్నీ టైర్లు కూడా అన్యూస్ చేయని కార్లు అయితే తెస్తూ ఉంటాం అండి. ఫ్రెండ్స్ 4,25,000 ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే ఈ తమ్ముడు పివిసి మున్నకైతే ఒక్క లైక్ అయితే చేయండి. మంచి మంచి కార్లు తీసుకొస్తున్నాను, అలాగే నాన్ స్టాప్గా మీకోసం ఒక మంచి కార్ ఇప్పించాలని నాన్ స్టాప్గా అయితే మాట్లాడుతూ ఉన్నాను. కారు గురించి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ మంచి సంతోషాన్ని అయితే ఇస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను, చెలవ్ చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, వోక్స్వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి. కీస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి రెండు కీస్ అయితే ఉన్నాయండి, చూడొచ్చు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను, చూడొచ్చండి ఒకసారి. లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 60-70 అన్నా అండి, 70 కూడా కాదు, 80% టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ టైర్ ఒక 80% అయితే ఉంది. అలాగే రిమ్ ఎటువంటి బెండ్ అయితే కాలేదు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 80% టైర్ అయితే ఉందండి. టైర్లు మార్పించుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. బండికి అయితే ఎటువంటి పెట్టుబడి లేదండి, కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది. కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్, అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా నీట్గా ఉంది. రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, చూడొచ్చు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది, చూడొచ్చండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ అండి, రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది, చూడొచ్చు. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80% టైర్ అయితే ఉంది. ఫ్రంట్ టైర్ చూడొచ్చు, టైర్ వచ్చేసి 80% ఉంది. అలాగే రిమ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వోక్స్వ్యాగన్ కంపెనీ వీల్ క్యాప్స్ అయితే ఉన్నాయండి, 80% టైర్ ఉంది. బ్యాక్ కూడా చూడొచ్చు. అలాగే ఇంటీరియర్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ అయితే మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే మీకు మిర్రర్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అలాగే సీట్ కవర్ చూడొచ్చండి, దాదాపుగా ఆ సీట్ వెనకాల కనుక్కోదీ, దాదాపుగా 100కి 100% సీట్ కవర్ అయితే ఉందండి, 100కి 100% సీట్ కవర్ అయితే ఉంది, చూడొచ్చండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, చూడొచ్చండి. చూడండి అండి, 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా అయితే వేపించారు, 12,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు పెట్టయితే బకీ సీట్స్ అయితే వేపించడం జరిగింది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. రీడింగ్ చూసుకున్నట్లయితే 70,540 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఏసీ కూడా చిల్ ఏసీ అండి, మంచి వర్కింగ్లో అయితే ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి, 1 నుంచి 5 దాకా కూడా మంచి స్మూత్గా అయితే పడుతున్నాయి. డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, అలాగే రూఫ్ చూడొచ్చు, అలాగే కో డ్రైవర్ సైడ్ సీటు 100కి 100% ఉంది. అలాగే వెనకాల సీట్లు చూసుకున్నట్లయితే దాదాపుగా 100కి 100% సీట్లు అయితే ఉన్నాయండి, చూడొచ్చండి. 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డిక్కి చూపిస్తున్నాను, బూటి యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చాలా జెన్యున్గా అయితే ఉంది. ఒకసారి డిక్కి చూడొచ్చండి, డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. 2014లో వచ్చినటువంటి కంపెనీ లేబుల్స్ అలానే ఉన్నాయి. 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది, అన్యూజ్ యూజ్ కూడా చేయలేదు. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. అలాగే ఇంజన్ అనేది చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి, వినొచ్చు మీరు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా స్మూత్గా ఉంది, ఎక్సలెంట్. ఒకసారి ఆపే ఇంజన్, ఒకసారి స్టార్ట్ చేయి. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో కాల్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ ఆపరాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆపరాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే
లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది, అలాగే కంపెనీ పంచింగ్స్ అండి, పంచింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు, ఎక్కడ కూడా ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి. చాలా జెన్యున్ గా అయితే ఉంది, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 2014 వోక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్, 70,000 కిలోమీటర్లు తిరిగింది, ఫస్ట్ ఓనర్ కారు, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, టైర్లు ఉన్నాయి, 1 రూపీ కూడా పెట్టుబడి లేదు, 425,000, 425,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏనని చెప్తాం అనేది చెప్తాం. కింద టైటిల్లో మోయిజ్ ది అలాగే హఫీజ్ ది మా బ్రదర్స్ నెంబర్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇచ్చాను, ఫోన్ చేస్తే ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏననేది ఫోన్ లో చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, జై హింద్.